వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక కీర్తనలు 107వ అధ్యాయము 22వ వచనము ఇది ఒక స్తుతి కీర్తన కృతజ్ఞతార్పణలు చెల్లించటం అంటే దేవునికి బలి అర్పించటమే మనము దేవునిని సరిగా ఎరిగి ఉండని కారణముగా తరచుగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించటములో విఫలమవుతుంటాము ఒక ప్రక్కన మన స్వంత ప్రయత్నములు చేస్తూ దేవునికి ప్రార్థన కూడా చేస్తుంటాము మనము ప్రార్థనలో అడిగినది మనకు దొరికినప్పుడు మనలను మనమే అభినందించుకుంటాం ఇది విశ్వాసము కాదు సాధారణ భక్తిలో స్వీయ ప్రయత్నము అధికముగాను దేవుని కార్యశీలత తక్కువగాను కనబడుతుంటాయి సామాజిక ప్రయోజిత కార్యములు మరియు తీర్థయాత్రల వంటి భౌతిక కార్యములను ప్రజలు భక్తిగా ఎంచుతారు ఇట్టి వాటిని చేసేవారు తమను బట్టి తాము సంతోషిస్తుంటారు ఇందులో దేవునికి స్తుతి చెల్లించడానికి ఏమీ ఉండదు కానీ క్రైస్తవ పరిచర్య తద్భినంగా ఉంటుంది నీ స్వంత ప్రయత్నములను బట్టి దేవుని సన్నిధిలో నీకు స్తుతి గాని మెప్పు గాని లభించదు తమ స్వంత ప్రయత్నముల చేత కొందరు క్రైస్తవులు దేవుని యొద్ద తమ పలుకుబడిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు కానీ దేవునికి విధేయత చూపడం కూడా దేవుని సహాయము చేతనే సాధ్యపడుతుంది ఆయన సహాయము లేకుండా దేవుడు ఆశించిన రీతిగా ఆయన వాక్యమునకు విధేయత చూపడము ఏ మనిషికి సాధ్యము కాదు ఎంతో ఉన్నతమైన దేవుని ప్రమాణములను మనంతట మనము చేరుకొని ఆయనను సంతోషపెట్టజాలము ప్రభువా నేను ఈ అర్పణను తీసుకొస్తున్నాను అని ఒక మనిషి చెప్పవచ్చును కానీ అర్పణ తెచ్చిన చేతులు ఎట్టివో ఆ హృదయం ఎట్టిదో పరీక్షించి చూడగలగడము ఆ మనిషికి సాధ్యం కాకపోవచ్చు అయితే దేవుడు మట్టుకు ఆ మనిషి యొక్క రక్తము నిండిన చేతులను మరియు ఘోరమైన వ్యాధి కలిగిన హృదయమును చూడగలడు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెతుకువాడెవడును లేడు అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుకతో మోసం చేయుదురు వారి పదవుల క్రింద సర్ప విషమున్నది వారి నోట నిండా సపించుటయు పగయు ఉన్నవి మనమందరము ఇట్టివారమే కదా శస్త్రచికిత్స గదిలోనికి ఒక అందమైన వస్త్రమును తీసుకొస్తే వైద్యుడు దానితో గాయమునకు కట్టు కట్టడా నిష్క్రమీకరణ జరుపుబడని దేనినైనను వైద్యుడు అంగీకరించలేడు అయ్యా నేను ఈ వస్త్రమును బాగా సబ్బు వేసి ఉతికి తీసుకొచ్చాను అంటే వైద్యుడు ఒప్పుకోడు నీవు మరియు నీ శుభ్రము చేయబడిన వస్త్రము శస్త్రచికిత్స గదిలో పనికిరావు అని వైద్యుడు నిష్కర్షగా చెబుతాడు మనము దేవునితో ఎలా ప్రవర్తిస్తున్నాము మనము కనబరిచే అత్యుత్తమమైన నీతి మురికి గుడ్డల వలె ఆయనకు కనబడుతుంది ఆయన అంచనాలో మన నీతికున్న విలువ అంతే దీనిని ఒప్పుకొనలేని మనిషికి దేవుని కృప దొరకటము అసంభవం తాను చేసిన మంచి పనులు వెనుకనున్న స్వార్థమును మనిషి ఒప్పుకోవాలి సిలువ చెంత కడుగబడాలి తార్సువాడైన సౌలు ధర్మశాస్త్ర రీత్యా అనిందుడైనప్పటికీ సిలువ చెంత కనపడవలసిన వచ్చింది తన యొక్క పాపిష్టి స్థితి నుండి విడిపించబడడానికి యేసు ఎంత శ్రమపడ్డాడో అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు ఒక స్థలములో ఉజ్జీవ కూటములను జరిగించినప్పుడు ప్రజలు కన్నులు తెరవబడాలని ప్రార్థన చేశాం తానకన్న పాపినను ఒప్పుకొనని ఒక మనిషి అక్కడున్నాడు అయితే దేవుని యొద్ద నుండి పాపపు ఒప్పుకోలు ఆత్మ ప్రజల మీదకు వచ్చినప్పుడు అతడు ఎంతగానో విలపించాడు యేసు తన చేతితో కిరీటమును పట్టుకొని ప్రజల నడుమ సంచరించడానికి ఇతడు చూశాడు అప్పుడు అతడు యేసుకు మొరపెట్టుకున్నాడు కానీ యేసు అందరి వైపు చూస్తూ ఇతడిని పట్టించుకోలేదు యేసు కృపతో నిండిన వాడే గాని తమ్మును పాపులుగా ఎంచుకొనలేని వారి కోసము ఆయన యొద్ద కృప దొరకదు సిలువ చెంత కడుగుదల ఉన్నది తనను పాపము నుండి విడుదల చేసేందుకు సిలువ మీద యేసు జరిగించిన ఆ గొప్ప బలియర్పణ నిమిత్తము దేవుని పట్ల మనిషి ఎంతో కృతజ్ఞతను కలిగి ఉండాలి నా యవనకాల పాపములు నా తలంపులు మరియు ఊహల నుండి ఆయన అనుగ్రహించిన గొప్ప విడుదల కొరకు నేనెంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు మన పట్ల కనబరిచే తన మంచి తనమంతటి కొరకు లోతైన కృతజ్ఞత కలిగి మనము ఒక దీనమును ఆరంభిస్తున్నామా కృతజ్ఞతాస్తుతులు వినబడి కనబడే చోటికి పరలోకము దిగి వస్తుంది